దయచేసి వీడియోలో కనిపించే విధంగా ఎవరూ ట్రై చేయకూడదని మానవి. ఒకవేళ అప్పటికి మీరు వీడియో చూసి వీడియోలో విన్న విధంగా మీ బండికి ట్రై చేసి మీ బైక్ కనుక పాడు చేసుకున్నట్టయితే వీడియోకి మీ బైక్ పాడు అవడానికి ఎటువంటి సంబంధం లేదు. రావట్లేదండి. ఇంజన్ మాల్ ఫంక్షన్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల ఆర్సీ. అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడతాం. అదేంటంటే మనం జనరల్గా ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటాం. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట. జనరల్గా బీఎస్సిక్స్ అనేటప్పటికి మీకు ఒక ఆలోచన అయితే ఉంటుంది అనమాట, ఖచ్చితంగా మనం దీంట్లో 2 లీటర్ల పెట్రోల్ మెయింటైన్ చేయాలా, ఎక్కడైనా సరే పెట్రోల్ పూర్తిగా అయిపోతే ఫ్యూయల్ పంపు పోతుందా, సెన్సార్లు పోతాయి, ఇటువంటి ఆలోచనలు అయితే చాలామంది ఉంటారనమాట. దీంట్లో లోపల ఉండేటటువంటి ఫ్యూయల్ పంప్ పోయిందంటే 12,000 రూపాయలు అనమాట. సో ఆ 12,000 రూపాయలు అనేది బేర్ చేసుకోవడానికి ముందుగా సిద్ధపడి నేను ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నాను. మీరు ఆల్రెడీ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేసేస్తారు, ఏం కాదని కొంతమంది, సెన్సార్లు పంపు పోద్దని కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి, కానీ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా పూర్తిగా చూడండి. గైస్, ఈ బైక్ అయితే మన ఎన్హెచ్ మోటో బ్రదర్ది అనమాట, ఎన్హెచ్ మోటో యూట్యూబ్ ఛానల్ నరహరి గారిది. అయితే మీరు రెడీయా అండి ఎక్స్పెరిమెంట్కి? మనం ఎప్పుడు రెడీ ఎక్స్పెరిమెంట్స్కి. ఓకేనా, చోట్ల కారు పోతుంది, మీరు ఎండలో తీసుకుని. సో నేను ఆయనకైతే కాల్ చేసి చెప్పా, బ్రదర్ నేను ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తానండి అని చెప్పేసి అంటే వద్దండి అన్నారు. ఎందుకు వద్దండి అంటున్నారంటే నా సమక్షంలో చెయ్యండి, పోతే ఇద్దరం కలిపి వేసుకుందాం అన్నారనమాట. అందుకని ఆలూరు వచ్చి అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి ఎన్హెచ్ గారు, మీరు వెనకుండా అయితే నడిపిస్తూ ఉన్నారు. అయితే మీరు ఎక్కడో ఇలాంటి ప్రయోగాలు చేసేసి తెలగండి, మా ముందు చెయ్యండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆయన బండిని అయితే ఆయన సాక్రిఫైస్ చేశారు. దీన్ని సాక్రిఫికేషన్ అంటారా లేదంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం కోసం అవకాశం ఇవ్వడం అంటారా అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది అనమాట. ఇదిగోండి ఫ్యూయల్ ఎంటీ వార్నింగ్ అయితే చూపిస్తుంది. 19.1 కిలోమీటర్స్ అయితే తిరిగానమాట. ఒక 60-70 కిలోమీటర్స్ అయితే తిరుగుతుంది ఫ్యూయల్ ఎంటీ వార్నింగ్ చూపించిన తర్వాత. మరి అంత ఓపిక అయితే లేదు, అర్జెంట్కి ఇందులో ఉన్నటువంటి ఆయిల్ అయితే పైప్తో తీసేసి ప్రయోగం అయితే చేద్దాం. పైప్ తీసుకొని ట్యాంక్లో నిండా ములిగేలా పెడతాం అనమాట. పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ వరకు వచ్చేప్పుడు వేంత మూసేసి ఇదిగోండి, నా నోటికి అసలు టచ్ అవ్వలేదు, మనమైతే పెట్రోల్ తీసేస్తున్నాము. సో పెట్రోల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయితే వచ్చేసిందనమాట. ఓకే, పెట్రోల్ అయితే తీస్తాను. బ్రదర్ మనం వెళ్ళిపోదాం అండి. సో క్యాన్లోనికి అయితే తీస్తాం, చూశారు కదా. ఈ ఊరి పేరు మిలిటరీ మాధవరం అండి. సో మిలిటరీ మాధవరానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 1919 వరకు జరిగినటువంటి ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం తరఫున 90 మంది ఈ ఊరు నుంచి అయితే వెళ్ళారనమాట. వారిలో కొందరైతే చనిపోయారు. వారి గుర్తుగా ఈ ఊరికైతే మిలిటరీ అనే పేరు యాడ్ చేసి మిలిటరీ మాధవరం అని అయితే చెప్తా ఉన్నారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వీర జవాన్. గైస్, ఆల్రెడీ మీలో యుద్ధాలు అయితే మొదలై ఉంటాయి, అది పోతుందని, పోదని, ఏం కాదని అన్న, ఏటన్నా నువ్వు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తావని, ఇంకెలా చేస్తూ ఉంటారు. కామెంట్స్ అయితే చెయ్యండి గైస్, కామెంట్ చేయండి, మీకు నచ్చింది కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ చేసినా సరే నేను దాన్ని పాజిటివ్గా తీసుకోగల మెచ్యూరిటీ అయితే నాకైతే ఉంది. సో దయచేసి మన వల్ల ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చెయ్యరని అయితే నా ఫీలింగ్. ఎందుకంటే ఇదంతా మీ అందరికి ఉపయోగపడేటటువంటి కంటెంట్ కదా. జనరల్గా మనం వెళ్తూ ఉంటాం, పెట్రోల్ బంకులు అనేవి ఒక్కొక్కసారి 30 కిలోమీటర్ల వరకు, 40 కిలోమీటర్ల వరకు మనకైతే తారసపడదు. మనం కొనేటటువంటి బండి బిఎస్6 బండి. మనం షోరూంలో డెలివరీ తీసుకున్నప్పుడు వాళ్ళకైతే మనకు కొన్ని మాటలు చెప్తారు, తమ్ముడు దీంట్లో 1 లీటర్ పెట్రోల్ మాత్రమే ఉంది, దీంట్లో 2 లీటర్ పెట్రోల్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి మన షోరూమ్కి దగ్గరలోనే బంక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక 200-300 పెట్రోల్ వేసుకొని వెళ్ళి తమ్ముడు అని చెప్తారు. అప్పుడు మనకి ఏం జరుగుద్ది అంటే, అన్న మరి ఏటన్నా ఇలా ఉండాలనేసి అంటే ఖచ్చితంగా ఉండాలి తమ్ముడు అని అయితే చెప్తారు. అది ఉండాలా, ఉండక్కర్లేదా, ఏదో ఒక సందర్భంలోనా పెట్రోల్ అయిపోతే మనకి పర్వాలేదా, ప్రతి సందర్భంలో పెట్రోల్ అయిపోయినా పర్వాలేదా, పంపు పోద్దా, ఇంజెక్టర్ పోద్దా, ఏంటి పోతుంది, ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్గా అయితే చెప్తా. మీలో ఉన్నటువంటి భయాలన్నీ పోగొట్టేసేటటువంటి వీడియో అనమాట ఇది. బిఎస్6 బండి కొన్ని ఖచ్చితంగా 2 లీటర్ల పెట్రోల్ మెయింటైన్ చేయాలా అని ఒక వీడియో నేను చేసేటప్పుడు చాలా కామెంట్స్ చదివానమాట, వాళ్ళందరికీ కూడా ఆన్సర్గా ఈ వీడియో అయితే ఉండబోతుంది. Ha 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 ha!
ఈ బండిలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఏదైతే ఉందో సో ఆ సెన్సార్ అయితే మాత్రం ఇలాంటి గతుకులు వచ్చాయంటే మాత్రం కింద తగిలేస్తుందండి. నాకు మాధవరం రాగానే ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది అనమాట. నైట్ టైం ఎవరైనా లైట్లు లేకుండా ఈ పొరపాటులో కనుక వచ్చేస్తే ఖచ్చితంగా ఇదిగోండి ఎట్లోనికే అన్నట్టుగా ఇక్కడ మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఆ కారు ఖచ్చితంగా ఎన్ఆర్ యాంటీడోట్ ఇవ్వాలండి. మొత్తం నల్లపోక మొత్తం వదిలేస్తున్నాడు చూసారా, దానికి ఎన్ఆర్ యాంటీడోట్ ఖచ్చితంగా అవసరం ఆ కారుకి. రెండు బాటిల్స్ వేసేయాలి. అవునే మనకి 10 రూపాయలు ఇచ్చాను పట్టించుకోరాలి, మరి పట్టించుకోరు, మనమే ఇవ్వాలా వాళ్ళకి. అన్నీ పట్టించుకున్న వాళ్ళు అయితే ఎలాగైనా తిరుగుతారు. బ్రదర్ మరి మీ గోదావరి జిల్లా స్పెషల్ డ్రింక్ మరి మాకు తాగిపించరా? నిడదవోలు వచ్చేస్తుందా? అది మరి నిడదవోలు అంటే బారిస్టర్ భారతీశం గారు ఉంటే పాఠం ఉండేది మనకప్పుడు 10th class లో ఆ రోజుల్లో నాంటేల్లో ఉండేది. అదేనా నిడదవోలు అంటే? ఓకే, అయితే రైల్వే స్టేషన్ ఉంది అక్కడ. ఓకే గాయస్, ఇందులో యాంటీడోట్ బాగానే పనిచేసినట్టు ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పెట్రోల్ పూర్తిగా తీసేసాం, తీసేసి ఆల్రెడీ 10 కిలోమీటర్లు దాటైతే వచ్చాం నిడదవోలు మాధవరం నుంచి. అయినా సరే బండి అయితే ఆగట్లేదు. అదే మనం కనుక మన చేతిలో పెట్రోల్ లేకుండా బంక్ దూరంలో ఉందంటే మాత్రం లీటర్ పెట్రోల్ ఉన్నా వెంటనే అయిపోద్ది కదా. ఆగితే చెట్ల కింద ఆగితే బాగుందండి, చెట్ల కింద ఆగితే బాగున్నాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎలగల లేదు వేడి. ట్యాంక్ నుంచి లీటర్ కంటే అబోవ్ పెట్రోల్ అయితే తీస్తాం కదా, 41.5 అయింది. బండి అయితే ఆగట్లేదు అనమాట. అసలు గైస్ పెట్రోల్ అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాం, ఎండలో అయితే తిరుగుతున్నాం, అప్పటికే టైం చాలా అయిపోయింది అనమాట. అందుకే బండి పడుకోబెట్టి సైడ్కి వచ్చినటువంటి పెట్రోల్ తీయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. రోడ్డు మీద వెళ్ళిన అందరూ మన వైపు వస్తున్నట్టు అన్నారు. రావట్లేదండి పెట్రోల్ అయితే రావట్లేదు, తిరగాలి తప్పదు. గైస్ పెట్రోల్ తీయడం అయితే తెలగా కుదరలేదు. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, అదేంటంటే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అనమాట. అది ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇలాగ ఉందంటేనే బండి ఇంజిన్ అయితే ఆన్లో ఉంటుంది. మనం ఇలా నొక్కేసామనుకోండి, నొక్కేయడం అంటే ఇప్పుడు మన సైడ్ స్టాండ్ ఉందా, ఈ స్టాండ్ తీసుకొచ్చి దీనికి వేసామనుకోండి, ఏమవుద్ది, ఈ స్విచ్ వెళ్ళి ఇలా నొక్కబడుతుంది అనమాట. నొక్కబడగానే ఇంజిన్ కనెక్షన్ అయితే కట్ అయిపోయి ఇంజిన్ అయితే ఆగిపోద్ది అనమాట. అక్కడ వైరింగ్ ఇగ్నిషన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం మన నార్మల్ బల్బ్ కూడా ఇలాంటి ఒకటి వేసుకొని ఇగ్నిషన్కి అయితే ఈ వైర్ కనెక్ట్ చేసుకొని మన ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే వేసుకోవచ్చు. అది బండి స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళకూడదు. బండి స్టార్ట్ అయిన తర్వాత మాల్ ఫంక్షన్ ఉండకూడదు, అర్థమైందా? మరి ఏబిఎస్ వార్నింగ్ లైట్ కనిపిస్తుంది కదా, అది 5 కిలోమీటర్ స్పీడ్ దాటినా వెళ్ళకూడదు అనమాట. వెలిగిందంటే ఏబిఎస్లో ప్రాబ్లం ఉన్నట్టు. గాయస్ పెట్రోల్ అయితే అయిపోయి మూమెంట్ వచ్చింది. సో బండి అయితే జర్క్ లేవడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు దీని గొంతు చల్లారుద్దామా, కొంచెం గొంతు తడుపుదామా? ఆ తడుపుదాం అంటే కొంచెం ఆయిల్ వేద్దాం అండి, కొంచెం ఆయిల్ వేసి కొంచెం ముందుకెళ్దాం, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి కొంచెం ముందుకెళ్దాం. మరి ఎక్స్పెరిమెంట్ అంటే 12,000 రెడీగా ఉన్నాం కదా, మరి పెట్టడానికి పంపు అయిందంటే. మూత ఏమంటారా? ఒక 2-3 మూతలు వేయండి. మరి కొంచెం వేయండి. మూడేమంటారా? మూడు తీర్థం వేసినట్టు 3 సార్లు వేయండి.
సరిపోద్దంటారా? సరిపోద్దులే. స్టార్ట్ అయ్యి ఈ మూడు మూతలతో ఎంత దూరం వెళ్తా చూద్దాం. నిడదవాళ్ళు వెళ్తారా అంటారా? ఎక్కడ ఆగిపోయారంట? మూడు మూతలు దానికి అందలేదండి అక్కడికి, పేక్కి రాదు, బయట ఒలిపోయింది. మళ్ళీ వేద్దాం. ఇదో ఇద్దరం అలా తయారైనవంటి ఎక్స్పెరిమెంట్లకి. గైస్ బిఎస్ సిక్స్ బండి ఇది, సో ఎఫ్జెడ్ ఎక్స్ పోనీ ఎఫ్జెడ్ ఎస్ అయితే పోనీ బిఎస్ ఫోర్ అనుకోవచ్చు మీరు. ఇది ఎఫ్జెడ్ ఎక్స్ అన్నమాట, కొత్త వేరియంట్. మళ్ళీ కొంచెం వేయండి. కొంచెం సరిపోద్ది. గైస్ మరి కొంచెం పెట్రోల్ వేసాం కదా, మరి కొంచెం దూరం అయితే వెళ్దాం. నిడదవోలు, మాధవరం అలాగ చుట్టూ రౌండ్లు వేస్తానే ఉన్నాం అన్నమాట మధ్యాహ్నం నుంచి. గైస్ ఇది వీడియో అన్నమాట. సో మనకైతే పంపు ఖరాబ్ అవ్వదు, మనకి పెట్రోల్ అయిపోయినంత మాత్రం పంప్ అయితే ఖరాబ్ అవ్వదు. పంప్ ఎప్పుడు ఖరాబ్ అవుద్దో తెలుసా? పెట్రోల్ కాంది ఏదైనా అందులో చెల్లింది అనుకోండి. సో పెట్రోల్ కాంది అంటే డీజిల్ కనుక వేసాం అనుకోండి ఈ బిఎస్ సిక్స్ బండ్లో, లేదా వాటర్ వేసాం అనుకోండి, ఇటువంటివి వేసినప్పుడు మాత్రం పంప్ ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే దాన్ని పెట్రోల్ మాత్రమే పంప్ చేసే విధంగా ఆ పంపును డిజైన్ చేశారు. మనం దానికి బదులు డీజిల్ కనుక వేసామంటే అది పంప్ చేయలేదన్నమాట. సో పంప్ చేయలేక పంప్ అయితే కాలిపోద్ది, పంప్ పోద్దనమాట. అందుకనేసి మనకి 12,000 అయితే ఖర్చు అవుద్ది. సో పెట్రోల్ మొత్తం అయిపోయినంత మాత్రాన మనకైతే పంపు పోదన్నమాట. నేను ఇదివరకు ఆల్రెడీ నా ఆర్టీఆర్ మీద అయితే చెక్ చేశాను, ఈసారి ఇంకోసారి అయితే మీకు ఒకవేళ అవసరం అయితే చెప్పండి, నేనైతే చెక్ చేసి చూపిస్తాను. సో ఎన్హెచ్ బ్రదర్ బండి మీద ఎంత డేరింగ్ మీద నేనైతే ఇది చేసేయడానికి గల కారణం ఏంటంటే అది పోదని సంగతి అయితే నాకు తెలుసు, ఎన్హెచ్ బ్రదర్కి కూడా తెలుసు, మీకు కూడా చాలామంది తెలుసు. ఎందుకంటే మీలో చాలామంది కూడా బిఎస్ సిక్స్ బళ్ళు పెట్రోల్ అయిపోయినంతవరకు వాడే ఉంటారు నాకు తెలిసి. ఎవరైనా సరే వాడుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ విధంగా వాడితే. ఓకేనా గైస్? గైస్ బిఎస్ సిక్స్ బండిలో పూర్తిగా పెట్రోల్ అయిపోయినప్పుడు బంక్ ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి కష్టాలు పడాలి, కానీ పంపు పోద్దని అయితే ఫీల్ అవ్వకండి, పంప్ అయితే పోదు. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.